SK1 News కి స్వాగతం నేను రాధా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన రైతులకు తమ పంట పొలాలకు వెళ్ళాలంటే గాడిదలే నేటికి అవే ఆధారం పరిస్థితులను చూస్తుంటే పూర్వపు పాతకాలం గుర్తుకొస్తున్నాయి మన తాతల కాలంలో జరిగినటువంటి సంఘటనలను మనం చూడకపోయినా పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి వివరాల్లోకి ఆ గ్రామ రైతులు పంట పొలాలకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అసలే నల్ల భూమి కావడంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాలకు వెళ్లే దారులు అడుగు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి నేపథ్యంలో పంట పొలాలకు ఎరువులు మందులు విత్తనాలు వేయాలంటే ఎద్దుల బండ్లని ఎలా తీసుకెళ్లేది కాబట్టి వాటి రవాణా ఏ విధంగా చేసుకోవాలో అర్థం కాక రైతన్నలు తమ తాతలు చేసిన పనులు గుర్తుకు తెచ్చుకొని గాడిదలను ఎంచుకున్నారు గాడిదలే ఆధారంగా వాటి ద్వారా మందు సంచులను తరలిస్తున్నారు కొన్ని వందల ఎకరాల భూములున్న ఆ ప్రాంతంలో ఆయా పొలాల రైతుల అవస్థలు వర్ణనాతీతమని చెప్పకనే తెలుస్తోంది గతంలో హోసూరు గ్రామం నుండి మొలగవల్లి గ్రామానికి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కెఈ కృష్ణమూర్తి గారు చేతుల మీదుగా రోడ్డు వేయటకు శిలాఫకం వేసి వదిలేయడం జరిగింది గతంలో ఆ గ్రామ రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నేటికి రోడ్డు విషయం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అయినా మా సమస్య తీర్చకపోతారా అని రైతులు ఎదురుచూస్తున్నారు गाड़ी किंद पड़ेगा दादी आबंडे शिवा आप मारदा लेना दाखी अड़ाप लेदी सर दाखी खोलवेदा रोड पड़े पैकेट एम ఇక్కడ చూడప్ప చూడప్ప